మనం దువ్వూరుకు వచ్చాము ఇప్పుడు. హలో గైస్, వెల్కమ్ టు ఫుడ్ స్టోరీస్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ గుడ్. సో ఈరోజు మనం దువ్వూరు అనే ఒక ప్లేస్ కు వచ్చినాము. దువ్వూరు గురించి, ఇక్కడ ఫుడ్ ఏది ఫేమస్ అనే దాని గురించి కడప జిల్లా రాయలసీమలో చాలా మంది తెలిసే ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే దువ్వూరు దోశ అనేది ఫేమస్. వీళ్ళ దగ్గర కాజు నెయ్యి దోశ అని ఒకటి ఉంటుంది, ఇంకోటి ఏంటిది గీ దోశ, ఇంకోటి గీ దోశ అని, ఈ రెండు చాలా ఫేమస్ అనేది ఫేమస్. సో ఈ కాజు దోశ అనేది మినిమం 100 గ్రామ్స్ వరకు కాజు వేస్తారు, 50 గ్రామ్స్ వరకు నెయ్యి వేస్తారు దోశలో. సో అది ఎలా ఉంటుందో ఒకసారి చూసి దాని ప్రాసెస్ ట్రై చేసి చూద్దాం, పదండి. సో లెట్స్ గో. నా పేరు సుబ్రహ్మణ్యం, మా భార్య పేరు సరస్వతి, అమ్మ పేరు శృతికి. అమ్మ అమ్మ మొదట్లో అంటే నాయన ఉంటాడు, అంటే తల్లి సాయం ఇదంతా. నాయన పెట్టాలని లేదు హోటల్ నెయ్యి నూనె ఉంది. ఈ మధ్యలో పెట్టాము, ఈ మధ్య జీడిపప్పు దోశ ఫేమస్. 3 సంవత్సరాలు దాటింది, అది పాపది పెళ్లి ఉంది అది. ఇంట్లోకి జీడిపప్పు వెళ్ళిపోయి పెళ్లి చేయాలని చెప్తాను. మా ఇంట్లోకి ఇంకా పెళ్లి మైన మరుసటి రోజే అనమాట. వాళ్ళందరూ ఇంట్లో వాళ్ళందరూ జీడిపప్పు దోశ కావాలని కోరుకుంది. ఆ జీడిపప్పు వేస్తా వచ్చిన జనం కూడా మగ్గాలం అట్లా ఫేమస్ అయింది. అట్లాగానే వేస్తారు ఇంటి కూడా అందరు ఉన్నారు కదా, ఆ రోజు వచ్చి ఇంకా అదే విధంగా అయితే. మనకి దువ్వూరు దోశ అని అంటారా, దీనికి ఏమైనా పేరు ఉందా? మనకి దువ్వూరు దోశ అనే ఫేమస్. మనకి మామూలుగా ఒక దూరికే ఒక ఫేమస్ గా వచ్చింది. ఓకే, మామూలుగా వచ్చేసి మాకు దోశ మామూలుగా భోగిరామయ్య హోటల్ అనే పేరు. భోగిరామయ్య హోటల్ ఇక్కడ మా తండ్రి పేరు దేవతి రామయ్య, అడ్డ పేరు వచ్చేసి అది పెద్దలు అప్పట్లో పెట్టిన దాని వల్ల అది అడ్డ పేరే పిలుస్తాను. ఇప్పుడు ఏమి వేస్తున్నారు? ఇప్పుడు ఒక నెయ్యి దోశ మామూలు దోశ వేస్తాను. ఒకటి తీసుకోమ్మా, శనిపిండి చట్నీ. శనిపిండి ఇక్కడ బొంబాయి తింటారు. బొంబాయి చట్నీ, ఇది ఉప్పు మిరపకాయ ఎర్రగడ్డ దీంట్లో కూడా ఉండేది. దాంట్లో ఉప్పు తర్వాత పెట్టి ఎర్రగడ్డ దాంట్లో కూడా శనిపిండి బియ్యపిండి రెండు మిక్సింగ్ అవుతుంది. శనిపిండి బియ్యపిండి మిక్సింగ్ పెద్దలు మామూలు ఇంట్లో వేసుకుంటారు. మీరు మా గారు మా అమ్ములుగా ఏమి ఇలాగే వేస్తారో అదే పొడి చేస్తారు. మేము అందరికి అందరికి పెట్టినది ఇళ్ళప్పుడు మా ఇళ్ళలో ఇంకే చేసుకునేది. జీడిపప్పు వచ్చేసి ఆనియన్ పట్టేనే అది ఒక రుచి. 1983 83 నుంచి మొదలు పెట్టాను వినాయక చవితి. 83 నుంచి ఇప్పుడు 40 సంవత్సరం వచ్చింది. 40 ఏళ్ళు అయిపోయింది. 40 సంవత్సరం రన్నింగ్ రన్నింగ్ దోశ 1000 రూపాయలు పన్నెం రికార్డే. అయితే మేము గమనించాం కూడా గమనించాం లోకం వాళ్ళు తిన్నాక వాళ్ళే వేస్తారు. ఈ టైంలో కూర్చున్నారు 6 మంది వచ్చారు. ఇద్దరు వచ్చేసి ఒకటి ఒకటి తిన్నారు, ఇద్దరు ఒకటిన్నర ఒకటిన్నర తిన్నారు, ఇద్దరు వచ్చేసి 3 3 తిన్నారు. మళ్ళీ ఎట్లా నెయ్యి కారం ఎక్కువ వేయించుకొని మాకు ఏం తగ్గలేదు, తగ్గించే దాన్ని ఫెయిల్ అయిపోతాను సార్. ఎన్ని ఎక్కువ పక్కనే తిరిగి కారము చట్నీ ఖర్చు పడితేనే రుచి. ఎంత 100 గ్రాములు అన్న పడుతుందా? 50 నుంచి 100 గ్రాములు కనీసం
80 రూపాయలు పప్పు పడుతుంది, 15 రూపాయలు ఆనియన్ దోశ వచ్చి ఈ అంత వాళ్ళకు అంగళ్ళలో కూడా ఇంత ఇయర్ సార్ ఓవర్ ఇయర్ అన్న 10 కేలు 5 కేలు అనుకుంటాం కాబట్టి కొంచెం 10 రూపాయలు 10 రూపాయలు కట్టించు. ఎప్పటికైనా మేము తల్లి ఇట్లా ఏం తగ్గించాను వాళ్ళు కాంప్రమైజ్ ఉంటాయి తగ్గేమంటేనే దోశ. సో గైస్ చూసారు కదా మేకింగ్ ప్రాసెస్ అనేది దోశ. అసలు దోశ వేసేటప్పుడే నాకైతే నోరు ఊరిపోయింది మొత్తము. సో నా చేతిలో ఏముందో ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇది కాజు దోశ. ఎన్ని కాజు ఉన్నాయి తెలుసా? మినిమం 80 to 100 grams కాజు పడి ఉంటుంది ఈ దోశలో. సో నేను హాఫ్, సుధీర్ హాఫ్ వేయించుకున్నాము, ఒక్కడిని తినలేం కాబట్టి. సో ఈ హోటల్ ఎట్లా అంటే ఫ్రెండ్స్ ఒక 3-4 వచ్చేసి ఒక్కొక్కరు 4 దోశలు తిన్నాము, 3 దోశలు తింటా అని చెప్పి పందాలు బెట్ పెట్టుకొని మరీ తింటారంట. కానీ ఇది ఈ కాజు దోశ అనేది ఒకటి ఫుల్ తింటే చాలా ఎక్కువైపోతుంది, అలాంటిది 2-3 తింటే చాలా గ్రేట్. మోస్ట్లీ అక్కడ అన్న చెప్పిన ప్రకారం ఒకతను 4 తిన్నాడంట, అది హయ్యెస్ట్. ఎందుకంటే తినలేము, ఇది మినిమం 50 grams వరకు మనకి నెయ్యి పడుతుంది. దీంట్లో కాజు ఉంటుంది, చట్నీ ఉంటుంది, రెడ్ చట్నీ ఉంటుంది. సో ఒకసారి టేస్ట్ చేద్దాం, నాకు నోరు ఊరుతుంది. సో ఇది కాజు దోశ, నేను కాజు పెట్టుకుంటున్నాను చూడండి. సో ఇప్పుడు దీన్ని మంచిగా చాలా క్రిస్ప్ కూడా ఉంది ఈ చట్నీతో. పప్పు ఇది ఏమంటారు, పప్పుల చట్నీ, వైట్ చట్నీ. సో టేస్ట్ చేస్తున్నా. చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా టేస్ట్ ఉంది. ఇంత టేస్ట్ అంటే మొత్తం నెయ్యి ఉంది నోట్లో, నెయ్యి కాజు. చట్నీ కూడా చాలా బాగుంది, చాలా బాగుంది. స్పైసీగా ఉంది అంటే అంత స్పైసీ లేదు, కానీ ఆ రెడ్ చట్నీ వేసారు కదా దానికి కొంచెం ఫ్లేవర్ యాడ్ అయింది, కొంచెం స్పైస్ అనేది. సో ఇంకోటి చాలా బాగుంది. మా ఊర్లో చాలా చోట్ల తిన్న ఎర్రకారం దోశ పప్పులు కూడా ఇవన్నీ వేసుకుని చాలా ఫేమస్ మా కడప జిల్లా అనేది ఎర్రకారం దోశకి. కానీ ఈ దోశ టేస్ట్ అనేది వేరుంది. ఇంత నెయ్యి ఎక్కడ వేయరు, వేసినా కూడా తినలేం మనము. కానీ ఇక్కడ ఈ నెయ్యి, కాజు, ఆనియన్స్, ఈ రెడ్ చట్నీ ఫ్లేవర్ మొత్తం చాలా బాగా సెట్ అయింది. అసలు మనం ఇది నాకు వద్దు అనే నోట్లోంచి ఎవరికి రాదు, అది తినేస్తారు. కానీ ఒకటికి మించి ఎక్కువ తినలేము, ఎందుకంటే అంత నెయ్యి వేస్తారు కదా, నెయ్యి అన్ని కాజు చేస్తారు కదా, మనం తినలేము ఒకటి కంటే ఎక్కువ. తిన్నామంటే అది ఇంకా గ్రేట్, నాలుగు నాకన్నా ఇంకా ఎక్కువ ఫుడ్ అయి ఉండాలి. ఖచ్చితంగా ట్రై చేయాలి దోశని. ఈ తింటున్నాడు ఇవ్వకున్నాడు. సో ఇప్పుడు మనం జీడిపప్పు దోశ చూసాం కదా, ఇది ఎర్రకారం నెయ్యి దోశ. ఆనియన్స్ కూడా వేస్తారు, పప్పులు కూడా వేస్తారు, బొంబాయి చట్నీ కూడా వేస్తారు. బొంబాయి చట్నీ అంటే అక్కడ మన సైడ్ ఏమంటారో హైదరాబాద్లో తెలియదు, మా ఊర్లో కడప జిల్లాలో బొంబాయి చట్నీ అంటారు. సో ఇప్పుడు ఒకసారి ఇది ట్రై చేద్దాం, ఎర్రకారం నెయ్యి దోశ. చూడండి ఎంత ఎంత ఇదంతా నెయ్యి, ఆయిల్ అసలు లేదు దీంట్లో. ఆయిల్ లేదు, ఆయిల్ లెస్ విత్ నెయ్యి, ఆయిల్ లెస్ కానీ విత్ ఫుల్ ఆఫ్ నెయ్యి. ఘీ డైట్ ఫాలో అవుతాం ఆయిల్ లెస్, కానీ ఇది ఆయిల్ కాదు, ఘీ. మాకు టేస్ట్ చేస్తున్నాం. క్రిస్ప్ అనేది ఉంటుంది కదా దోశకి పైన, ఇంతసేపు అయింది తెచ్చి, లోపల ఎర్రకారం ఉంది, చట్నీ ఉంది, ఆనియన్స్ అంతా ఉంది మసాలా టైపు, కానీ క్రిస్ప్ అనేది తగ్గలేదు దీనికి కూడా. చాలా క్రిస్పీ ఉంది, స్పంజీగా మెత్తగా ఉంది లోపల. పైన లేయర్ అనేది మొత్తం క్రిస్పీ క్రిస్పీ ఉంది, అంటే ఆ క్రంచీ అనే సౌండ్ అనేది మనకు తెలుస్తుంది ఇట్లా బైట్ చేసేటప్పుడు.
తినాలనిపిస్తుంది కదా, కానీ మనం తినలేము. ఎందుకంటే నేను ఎక్కడో హైదరాబాద్ లో ఉంటా, మా ఊరికి రాలేను కదా. ఒకవేళ ఇక్కడ ఉన్నా కూడా రోజు ఇది తింటే ఇంకా డైట్ కాదు కదా. కుంభకర్ణుడు ఎలా ఉంటాడు అలా ఉంటాం మేము కూడా తినేసి. సూపర్ గా. సో ఇంకోటి ఏంటంటే ఇది దువ్వూరు సర్కిల్లోనే ఉంటుంది, మన కడప జిల్లా వాళ్ళకి చెప్తున్నాను. వివరణ వచ్చి తినాలనుకున్నా దువ్వూరు సర్కిల్లో, దువ్వూరు లోపలికి ఎంటర్ అవుతానే మనకి సర్కిల్లో లెఫ్ట్ సైడ్ ఉంటుంది, యూటర్న్ తీసుకున్నాక లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది. జనం అందరు ఉంటారు, మీకు అర్థమవుతుంది అదే దువ్వూరు దోశ అని. సో ఇక్కడ మనం కార్ పార్క్ చేసుకొని ఆర్డర్ చేసుకొని మనం అక్కడి నుంచి తెచ్చుకొని ఇక్కడ తినచ్చు ప్రశాంతంగా, లేదంటే అక్కడైనా వచ్చి కూర్చొని తినచ్చు లేదా ఇలా కార్లో అయినా తెచ్చుకొని తినచ్చు. ఫైనల్గా ఇంకోసారి కాజు ట్రై చేద్దాము, జీడిపప్పు దోశ. ఎన్ని జీడిపప్పులు ఉన్నాయి రా దీంట్లో చూడండి. ఇవంతా జీడిపప్పు, మినిమం 80 నుంచి 100 గ్రామ్స్ జీడిపప్పు పడుతుంది మనకు దోశలో. ఇంత అవి కూడా ఆ జీడిపప్పు కూడా వీళ్ళు నెయ్యిలో ఫ్రై చేసి డీప్ ఫ్రై చేసి పక్కన ఉంచుతారు. మనం దోశ ఆర్డర్ చేసినప్పుడు ఆ జీడిపప్పు మనకి దోశలో వేసేస్తారు. మెజర్మెంట్స్ ఏముండదు, ఎన్ని వస్తే అని వేసేస్తారు చేతికి. సో ఎవరికన్నా జీడిపప్పు ఇష్టం ఉంటే ఈ దోశతో పాటు జీడిపప్పు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇక్కడ. ఎట్లా అంటే మనం నెయ్యి తాగుతున్నట్టే ఉంది జీడిపప్పు నెయ్యి. ఈ దోశ అనేది ఒక టెక్స్చర్ లాగా ఈ దోశ అనేది తగులుతుంది మనకి అని చెప్పి. హెల్తీ ఫుడ్ కాదని చెప్పాను, కానీ డైలీ తింటే అంతే మనం. సో ఎప్పుడన్నా వీకెండ్స్లో ఇట్లా ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు, ఫ్యామిలీస్తో వచ్చినప్పుడు మంచిగా ఎంజాయ్ చేస్తూ ఇలా దోశ తినచ్చు. సో ఫ్రెండ్స్ లాస్ట్ బైట్కి వచ్చాము, చాలా హెవీ అయింది. ఒక్కటి తింటేనే హెవీ, అలాంటిది 3-4 ఎట్లా తిన్నారు నాకు అర్థం కావట్లా. వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి తిన్న వాళ్ళకి. ఇది వైట్ చట్నీ, ఇది బొంబాయి చట్నీ, ఇది రెడ్ చట్నీ. చాలా హెవీ అయింది ఫ్రెండ్స్. నా వల్ల కావట్లేదు అసలు, ఒక దోశ తింటేనే పడిపోయినా నేను. ఫినిష్ చేసేసి ఒకటంతా చూసారు కదా గైస్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ స్టోరీస్. థ్యాంక్ యూ.